ఈరోజు వినిపించబోతున్న కథ ఆశాభంగం, రచన డి కామేశ్వరి గారు. ఏవండి ఏవండోయ్, పరుగులాంటి నడకతో వంట చేస్తూ చేత్తో గరిటెతో వగరుస్తూ వచ్చింది కమల. ఏవండి చూసారా విన్నారా? పేపర్లో తలదూర్చుకొని కూర్చున్న రామారావు చూడలేదు వినలేదు. అబ్బా ముందిది వినండి. బలవంతంగా చేతిలో పేపర్ లాగేసింది కమల. ఏమిటి వినడం? విసుక్కుంటూ అన్నాడు రామారావు. సుశీల వాళ్ళ ఆయన దెబ్బలాడుకుంటున్నారండి, రహస్యం చెప్తున్నట్లు గొంతు తగ్గించి అంది కమల. అయితే ఏం చేయమంటావు? వెళ్ళి విడదేయమంటావా? హాస్యంగా అన్నాడు రామారావు. అబ్బా అది కాదండి పెద్ద, ఎంతో మెచ్చుకుంటారుగా మీరు వాళ్ళని. వాళ్ళు మనలా ఎప్పుడూ తగులాడుకోరని, ఇద్దరు పెద్ద చదువులు చదివిన వారు, సంస్కారవంతులు అని ఎంతో పొగుడుతారుగా. ఆవిడంత చదివినా ఎంతో అణకువగా ఉంటుందని, నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లే సగం సగం చదివిన వారికే ఈ బుర్ర తిరుగుడని, నిండుకుండ తొణకదని ఎంతో మెచ్చుకుంటారుగా ఆవిడని. వెళ్ళండి వినండి ఎలా దెబ్బలాడుకుంటున్నారో, మనకంటే ఎక్కువగా దెబ్బలాడుకుని అరుచుకుంటున్నారు దెప్పుతూ అంది కమల. నిజంగానే? ఏమని దెబ్బలాడుకుంటున్నారు, ఏమిటి? కాస్త కుతూహలం కనపరిచాడు రామారావు. రండి వినండి, స్వయంగా వింటే మీకే తెలుస్తుంది. ఇష్టం లేకపోయినా కుతూహలం అణుచుకోలేక లేచి వెళ్ళాడు రామారావు. అవును నిజమే, నువ్వు చదువుకున్న దానివి, నాతో సమానంగా ఉద్యోగం చేస్తున్న దానివి, నా అంతటి దానివి నువ్వు. మొగుడంటే లెక్కేమిటి? మొగుడు ఏదన్నా అంటే పడవలసిన అవసరం ఈకేమిటి అనడం నాదే తప్పు. సుశీల మొగుడు శేఖర్ గొంతు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకలా నోరు పారేసుకుంటారు అనవసరంగా? నేనేం తప్పు మాట అన్నానని ఇంటికి వచ్చి గుమ్మములు అడుగు పెట్టానో లేదో, అది సరిగా లేదు ఇది సరిగా లేదు బెదవయిల్లు అని సాధిస్తే నేనేం చేస్తాను? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విసుక్కుంటే నేను మాత్రం మనిషిని కానా? నేను ఉదయమనగా మీతో వెళ్ళిన దాన్నేగా ఇప్పుడు మీతో సరిగ్గా వచ్చాను. నేనేం పోని ఇంట్లో ఊరికే కూర్చుని చేయలేదన్నా బాగుంటుంది. సుశీల గొంతు అసహనంగా వినిపించింది. ఆ చేసావులే మహా ఉద్యోగం, లోకంలో నువ్వొక్కర్తవే చేస్తున్నట్లున్నావు. మాటకి మాటకి నేను మీలా ఉద్యోగం చేస్తున్నానని చెప్పనక్కర్లేదు. ఆ మాట నాకు తెలుసు. తెలిస్తే ఎందుకలా మాట్లాడతారు? ఏం ఆడదానైతే నాకింకా 10 చేతులు ఎక్కువ ఉన్నాయనుకున్నారా? ఇంటా బయట ఒకసారి చక్కబెట్టడానికి మీకంటే ఇంటికి వచ్చాకైనా విశ్రాంతి, నాకదీ లేదుగా. ఇప్పుడు మళ్ళీ వంట వండాలి, నేను మీలా మనిషినే. ఓహో నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కనుక నాతో సమానంగా వంట చేయాలి అనా నీ ఉద్దేశం? అంతేనా? ఎంత ఉద్యోగస్తురాలైనా ఆడదానివి, నా భార్యవి అని గుర్తుంచుకో. ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు, రెచ్చిపోయాడు శేఖర్. నోటికి వచ్చినట్లు అనవసరంగా మీరేదంటే అది పడేదాన్ని కాదు. నేను మిమ్మల్ని వండమనలేదు, వార్చమనలేదు. అన్నదల్లా అయినదానికి కానిదానికి సాధించవద్దన్నాను. ఆవిడ గొంతు తారాస్థాయి అందుకుంది. కమల రామారావు మొహాలు చూసుకున్నారు. ఇప్పుడు ఏమిటంటారు అన్నట్టు చూసింది కమల. ఆశ్చర్యపోయాడు రామారావు. 8 నెలలుగా ఉంటున్నా ఒక్కసారైనా గట్టిగా మాటామాట అనుకోని వాళ్ళు ఈరోజేమిటి ఇలా పోట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? ఆశ్చర్యంగా స్వాగతం చెప్పుకున్నాడు రామారావు. ఏం, ఎంత చదువుకుంటే మాత్రం మొగుడు పెళ్ళాలు అన్నాక దెబ్బలాటలు రావా? అంత ఆశ్చర్యపడటానికి ఏముంది? సందు చూసుకుని చెప్పింది కమల. సుశీల శేఖర్లు ఇద్దరు ఎంఏలు, ఇద్దరు కాలేజీలో లెక్చరర్లు. ఆ ఇంటికి వచ్చి 8 నెలలవుతోంది. చిన్న భాగంలో కమల వాళ్ళు, పెద్ద భాగంలో సుశీల వాళ్ళు ఉంటున్నారు. రామారావు ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్. 250 జీతంతో 3 పిల్లలతో సంసారం నెట్టుతున్న సామాన్య సంసారి. కమల డిగ్రీ చదువులు చదవకపోయినా అభ్యుదయ భావాలు కలిది. అద్దెకు వచ్చిన నాడే సుశీల శేఖర్ అంటే కమలకి రామారావుకి ఇద్దరికీ ఎంతో గౌరవ అభిమానాలు కలిగాయి. ఇద్దరూ బాగా చదువుకున్న వారని, ఇద్దరూ ఉద్యోగస్తులని తెలియగానే ఆ గౌరవం ఇంకా ఇనుమడించింది. వాళ్లకు పెళ్ళై 4 ఏళ్లైంది. ఇద్దరు పిల్లల్ని చూడడానికి ఆయాని ఇంట్లో ఉంచి, ఇద్దరు ఉద్యోగాలు, ఏ గర్వం లేకుండా సరదాగా కలుపుగోలుతనంగా ఆత్మీయత కనబరిచి మాట్లాడడంతో ఆ రోజు నుంచే 2 కుటుంబాల మధ్య మైత్రి ప్రారంభమై గాఢమైంది. కొద్ది రోజుల్లోనే ఆదివారం కానీ సెలవు రోజు కానీ వస్తే 2 కుటుంబాలు ఒకే ఇంట్లో కాఫీలు భోజనాలు చేసి 4 కలిసి పేకాడుకోవడం, సినిమాలకు వెళ్ళడం, ఏ పిక్నిక్లకో వెళ్ళి సెలవు రోజులు ఎంతో సరదాగా గడిపేవారు 2 కుటుంబాల వారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతుల్ని చూస్తే రామారావుకి ఎంతో ముచ్చట వేసి కమలని అస్తమానం దెప్పేవాడు. చూడు ఆవిడని చూడు, అంత చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అయినా ఇంట్లో పనిపాటలు చేసుకుంటూ ఎంత పొందిగ్గా ఉంటుందో, పిల్లల్ని ఎట్టి అలవాట్లతో పెంచుతుందో చూడు, ఎంతో కలుపుగోలుతనంగా ఉంటుంది, గర్వం అనేది లేకుండా. ఇన్నాళ్లైంది ఎన్నడన్నా వాళ్ళిద్దరూ మాటా మాట అనుకున్నారా?
చూసి నేర్చుకో, అది దాంపత్యమంటే. నువ్వో చదివింది మెట్రికులేషనే గాని ప్రపంచంలో అన్ని విషయాల గురించి నీకు తెలియంది లేదంటావు. ప్రతిదానికి అవునంటే కాదనడం, కాదంటే అవుననడం, ఏమైనా అంటే నా మీద విరుచుకుపడడం, ఆ కోపంలో పిల్లల్ని చావగొట్టడం, గిన్నెలెత్తేయడం, ఇవేగా నీకు తెలిసింది. ఇంట్లో మొగుడికి పిల్లలకి వంటి పెట్టడం ఊరందరికీ ఉపకారంలాగా మహా కష్టపడిపోతున్నట్లు రోజుకి 10 సార్లు విసుక్కోవడం, చూడు ఆవిడ చూడు ఎప్పుడు చేస్తుందో ఎలా చేస్తుందో, 10 గంటలకల్లా అన్ని పనులు చేసి కాలేజీకి వెళ్తుంది, రోజుకి అధమం ఒక్కసారైనా రామారావు ఆవిడని, ఆవిడ నేర్పుని, వాళ్ళ అన్యోన్యతని గురించి ఆ ఆదర్శ దంపతుల్ని పొగడక మానడు. కమలకి లోపల వాళ్ళంటే గౌరవాభిమానాలు ఉన్న భర్త నోట ఆ పొగడతలు విని సహించలేదు. ఆ మీరు చెప్పడమే అన్యోన్యత గురించి, ఆయనలా మీరుంటే తప్పకుండా ఆవిడలా నేను ఉంటాను. మీరెప్పుడైనా ఒక్కనాడైనా ఒంట్లో బాగుండక చేస్తున్నా వంటింట్లోకి తొంగి చూసిన పాపాన పోయారా? జ్వరం వచ్చినా ఇన్ని కాఫీ నీళ్ళైనా నా మొహాన పోసారా ఎప్పుడైనా? ఆయన చూడండి, ప్రతి పనికి ఆవిడకి ఎలా సహాయపడతారో. ఉదయం లేచి ఒకరు కాఫీ కలిపితే ఇంకొకరు టిఫిన్ చేస్తారు. ఆయన చకచకా కూరలు కడిగితే ఆవిడ అన్ని కుక్కర్లో పడేస్తుంది. ఆయన ప్లేట్లు సవరిస్తే ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ వంట చేస్తుంటే ఆయన ఆయా చేత పిల్లలకి నీళ్లు పోయించి ముస్తాబు చేస్తాడు. ఇద్దరూ కలిసి చకచక అన్ని పనులు చేసుకుంటారు. ఏం, ఆయన మాత్రం ఉద్యోగం చేయడం లేదేమిటి? పెద్ద మీరే మగవాడినన్నట్లు, మగతనానికి అవమానం అన్నట్లు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు, చస్తున్నా అటు చూడరు. అంతగా అయితే ఒక క్యారియర్ తెచ్చి నా మొహాన పడేస్తారు. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్లతో ఆవిడ 1/2 గంటలో చేసేస్తుంది, 1/2 నిమిషంలో చేస్తుంది వంట. మండని కర్రలు, తడిబొగ్గులు, ఏడ్చే పిల్లలు, అన్నీ ఒక్కర్తిని చూసుకోవాలి. ఆవిడలా నేనెలా చేస్తాను? ఇద్దరూ కలిసి ఆర్జిస్తున్నారు, దర్జాగా ఖర్చు పెడతారు. రోజుకో చీరతో నీట్గా ఆవిడ కాకపోతే నేనెలా అవుతాను ముస్తాబు? 10 సార్లు అడగ్గా అడగ్గా 7 నెలలకో కొంటారు ఒక చీర. 6 చీరలతో కొనడానికే బ్రహ్మాండం చేస్తారు. పైగా ఆవిడతో నన్ను పోల్చడానికైనా సిగ్గుండాలి. ఏది పోని, ఆవిడలా నాకు డిగ్రీలు లేకపోయినా ఏదో మెట్రిక్ పాస్ అయ్యాను కదా, ఓ గుమాస్తా ఉద్యోగం దొరక్కపోదు. ఏదైనా ఉద్యోగం చూడండి చేస్తాను, అక్కడితో వదులుతాయి ఆదర్శాలు ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు అంటూ కడిగేస్తుంది కమల. జవాబు చెప్పలేక గుటకలు మింగుతాడు రామారావు. ఏం మాట్లాడరేం అబ్బే, తనదాకా వచ్చేదాకానే ఈ కబుర్లు. పెళ్ళాం చేత ఉద్యోగం చేయించేటంత సంస్కారం ఎంతమంది మగవాళ్ళకుంటుంది? అందులో మీరా? అయ్యో రామ, ఒకవేళ ఉద్యోగం చేయించినా ఆయనలా ఇంటి పని చేస్తారా? ఇటు ఇంటి చాకిరి, అటు ఆఫీస్ పని అన్నీ నా నెత్తిన రుద్దుతారు తప్ప అలాంటి సహకారం మీరెక్కడిస్తారు? ఆయనలా మీరెక్కడుండగలరు? అంచేత ఆవిడతో నన్ను పోల్చకండి అంటూ గయ్యమంటుంది కమల. చాలే, పెద్ద చేస్తా ఉద్యోగం, స్కూల్ ఫైనల్ చదువుకే నా నెత్తినెక్కి తొక్కుతున్నావు, ఇంకా ఉద్యోగం చేస్తే నన్ను నిలవనిస్తావా? వెళ్ళు వెళ్ళు, ఆ కూర ఏం మాట తగలడిందో చూడు, మన దెబ్బలాట రోజు ఉండేదే అంటూ అనవసర కోపం నటిస్తాడు. రోజుకోసారి రామారావు వాళ్ళని పొగడక మానడు, కమల దెప్పకా మానదు. అయినా ఇద్దరికీ లోపల ఆశ్చర్యంగానే ఉండేది. ఎంత అన్యోన్య దంపతులైతే మాత్రం ఒక్కసారైనా మాటామాట అనుకోకుండా ఎలా ఉంటారు అన్న సందేహం వచ్చేది. అందుకే ఇద్దరు ఈరోజు వాళ్ళ దెబ్బలాట విని ఒకరిని మించి ఒకరు ఆశ్చర్యపడ్డారు. బాబుని చూడు ఎలా ఉన్నాడో, నీకు అసలు ఇంటి సంగతి పిల్లల సంగతి ఏమైనా పడుతుందా? పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదేనని గుర్తుంచుకో. అయినా నా వెర్రి కానీ నీకు పిల్లల్ని చూడవలసిన అవసరమేమిటి? పెద్ద ఉద్యోగస్తురాలివి, ఆయాని పెట్టావుగా వాళ్ల కోసం. ఏది కన్నావు, సరిపోయింది, ఇంకా వాళ్ళు గాలికి పెరుగుతారులే, హేళనగా అంటున్న శేఖర్ మాటలు కమల రామారావు కుతూహలంగా వినసాగారు. ఏమిటి మీ ఉద్దేశం? ఊరుకుంటున్న కొద్దీ ఎందుకు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు? తీక్షణంగా ఉంది సుశీల గొంతు. అవును, కావాలనే కవ్విస్తున్నాను. చూడు బాబు వంక, ఒకసారి చూడు ఆ బట్టలు, ఆ పళ్ళు, ఆ ఒళ్ళు ఎలా మట్టిగొట్టుకుని ఉన్నాయో చూసావా? ఎన్నాళ్లైంది వాడికి నువ్వు శుభ్రంగా తలదువ్వి నీళ్లు పోసి అన్నీ ఆయా మీద వదిలేయడం, దాని దయాధర్మాల మీద వాళ్ళు ఆధారపడడం. పాప చూడు, అలా గంట నుంచి తడిబట్టల్లో పడుకున్నా నీకు కనిపించిందా పిల్లలిద్దరూ ఎలా దిక్కులేని వాళ్లల్లో ఉన్నారో? ఇవేవి నీకు కనబడ్డం లేదా? ఎంత ఉద్యోగస్తురాలివైనా నువ్వు ఒక తల్లివే. ఓహో, నేను తల్లినే గాని మీరు తండ్రి కాదు కాబోలు, నాకే గాని మీకే బాధ్యత లేదు కాబోలు. నాకొక్కర్తికే కాదు పిల్లలు, నేను వంటింట్లో ఉన్నాను. బాబు అంత మట్టిగొట్టుకుని ఉంటే కాస్త కడిగి బట్టలు తొడిగితే తప్ప, పాప పక్క బట్టలు మారిస్తే మీ మగత్వానికి అవమానం కాబోలు. అన్నీ నేనొక్కర్తినే చూసుకోవాలా?
చచ్చి చెడి రోజంతా కాలేజీలు అరచి ఇంటికొచ్చి మళ్ళీ నిమిషం తెలిపి లేకుండా వంట అది చూస్తున్నానే. మీరా మాత్రం చేస్తే తప్ప నోర్మయ్, అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఇవాళ పిల్లల బట్టలు తీయమంటావు, రేపు వాళ్ళ దొడ్లెత్తమంటావు. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకో. నువ్వెంత చదువుకున్న దానివైనా ఉద్యోగస్తురాలివైనా కట్టుకున్న మొగుడిని అవమానించి మాట్లాడితే సహించే ఓర్పు నాకు లేదు. ఎంత మీ భార్యనైనా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తుంటే పడి ఉండే ఓర్పు నాకు లేదు. నా విధులు, నా బాధ్యతలు నాకు తెలుసు. మీరేం ప్రతిదానికి గుర్తు చేయనక్కర్లేదు. తీవ్రంగా ఉంది సుశీల గొంతు. ఎంత మీ భార్యనైనా ప్రతిదానికి రాద్ధాంతం చేస్తుంటే పడి ఉండే ఓర్పు నాకు లేదు. నా విధులు, నా బాధ్యతలు నాకు తెలుసు. మీరేం ప్రతిదానికి గుర్తు చేయనక్కర్లేదు. తీవ్రంగా ఉంది సుశీల గొంతు. వింటున్న రామారావు, కమల ఆశ్చర్యంతో చూసుకున్నారు. ఎన్నడూ గట్టిగా కూడా జవాబియ్యని ఆవిడ, భర్తకి ఎంతో గౌరవమిస్తూ నమ్రతగా ఉండే ఆవిడ ఏమిటి ఇవాళ ఇంత దురుసుగా మాట్లాడుతోంది? ఆయన మాత్రం భార్యని ఎంతో ప్రేమగా అభిమానంగా చూస్తూ అన్నిట్లో సహకరిస్తూ కావాలని ఉద్యోగం చేయించే మనిషి ఇవాళ ఎందుకిలా ఆమెని కించపరుస్తున్నాడు? అసలు ఇద్దరు పిల్లల్ని ఎంతో శుభ్రంగా ఉంచి మంచి శిక్షణలో పెంచుతారు. సగం పిల్లల పని అంతా అతనే చూస్తాడు రోజు. ఇవాళేమిటి ఇలా అంటున్నాడు? ఏమైంది ఇద్దరికి? అసలు తప్పెవరిది? ఎందుకొచ్చింది అసలు తగువు? ఎంత ఆలోచించినా ఏం తేల్చుకోలేకపోయారిద్దరు. ఇంకా పూర్తి కాని ఆ సంభాషణ ఈసారి మరింత శ్రద్ధగా వినసాగారిద్దరు. నిశ్శబ్దంగా చూపులతోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, బీరువా నిండా అన్ని చీరలు మూలుగుతుంటే మళ్ళీ ఏం అవసరమని 150 పెట్టి చీర కొన్నావు? ఇంకా ఈ నెల ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి, ఏం తొందర వచ్చిందని చెప్పకుండా చేయకుండా ఇలా ఖర్చు పెట్టేశావు? ప్రతి దమ్మిడీకి లెక్క చెప్పాలా? ఆ మాత్రం ఖర్చు పెట్టే స్వాతంత్రం నాకు లేదా? అన్నింటికీ సంజాయిషీలిచ్చుకోవాలా? ప్రతిదానికి ఇంట్లో రాద్ధాంతమే. అవును, అన్నింటికీ రాద్ధాంతంలాగే కనిపిస్తుంది నీకు. ఇద్దరం సంపాదిస్తున్న దమ్మిడి నిలవలేదు ఇప్పటి వరకు. అసలు నీకేమైనా ఇంటి ఖర్చుల సంగతి తెలుస్తుందా? ఒళ్ళు పై తెలియకుండా రాబడి కంటే ఎక్కువ ఖర్చులు పెడుతున్నావు తెలుసా? అన్నీ సమర్థించుకోలేక నేనెంత సతమతమవుతున్నానో తెలుసా? ఎందుకన్ని మాటలంటారు అనవసరంగా? లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు తెస్తే 4 తీసుకున్నాను తప్ప ప్రతిదానికి ముందు మీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదా? ఏదో అంత బరువు మీరొక్కరు మోస్తున్నట్లు, నేనేదో ఊరికే తిని కూర్చుని డబ్బు తగిలేస్తున్నట్టు మాట్లాడుతున్నారు? నేను మీతో సమానంగా సంపాదించి మీ చేతుల్లోనే పెడుతున్నానంతా. ఆ మాత్రం బరువులు బాధ్యత నాకు తెలుసు. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. నీ డబ్బు నా డబ్బు అన్నంతవరకు వచ్చిందన్నమాట. ఇవాళ నీ డబ్బన్నావు, రేపొద్దున ఆడదాని డబ్బు తింటున్నానంటావు. ఇంతకీ నాదే తప్పు. ఈ నెల నుంచి నీ డబ్బు నాకు దమ్ముడి ఇయ్యొద్దు. బ్యాంకులో దాచుకో. చీరలే కొనుక్కుంటావో నగలే చేయించుకుంటావో. ఛీ, మీరెందుకు ఇలా తయారవుతున్నారు? రోజు రోజుకి ముచ్చటపడి 4 చీరలు కొనుక్కున్నందుకు ఎంత గొడవ చేస్తున్నారు? బయటికి వెళ్ళి ఉద్యోగం చేయవలసిన దానిని కాస్త మంచి చీరలు ఉండాలని కొనుక్కోవడం ఎంత రాద్ధాంతానికి కారణమైంది? అవును, రోజుకో చీర కట్టి నీ అందాన్ని అందరికీ చాటుకోవద్దా మరి? ఆ పార్థసారథి శర్మ అందరూ నీ చుట్టూ చేరొద్దా? ఏమిటి మీరనేది? ఆశ్చర్యంగా అంది సుశీల. నేననేది పాపం నీకు తెలియదులా ఉంది. స్టాఫ్ రూమ్లో గంటల కొద్దీ పార్థసారథి శర్మలతో వికవికలు, పకపకలు అవన్నీ నాకు తెలియదు కాబోలు. ఏమిటి మీరు మాట్లాడేది? అత్యంత ఆశ్చర్యంతో ధ్వనించింది సుశీల గొంతు. ఎందుకు అమాయకత్వం నటిస్తావు ఇంకా? ఏమిటా అంతు పొంతు లేని కబుర్లు నీకు మగవాళ్లతో? రోజు చూస్తున్నాను బొత్తిగా మంచి చెడ్డ లేకుండా అసహ్యంగా ఆడదానని మర్చిపోయి మగవాళ్లతో సమానంగా ఏమిటా నవ్వులు, ఆ మాటలు? ఏమిటి మీ ఉద్దేశం? మాట్లాడితే తప్పేమిటి? అయినా తీరిక సమయాల్లో తోటి లెక్చరర్లతో మాట్లాడడం తప్ప. శర్మ, పార్థసారథి ఇద్దరూ తమాషాగా మాట్లాడతారు కనుక వాళ్లతో ఎక్కువ మాట్లాడతాను. అందులో ఏం తప్పుంది? అయినా నలుగురిలో ఉద్యోగం చేస్తూ ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అయినా మీకు అనుమానాలు, అపార్థాలు ఏమిటి అన్నింటికీ? నాకు ఈ అంక్షలేమిటి? ఆ మాత్రం మంచి మర్యాద నాకు తెలియదా? మాట్లాడినంత మాత్రాన ఎవరితోనూ లేచిపోను, అసహనంగా విసురుగా అంది సుశీల. చాలే, ఇంకా సమర్థించుకుంటున్నావు. నీ వ్యవహారం అంతా కనిపెడుతున్నాను, నీ వరస అంతా చూస్తున్నాను. నాకేం నచ్చలేదు నీ సంగతి. నువ్వెంత ఉద్యోగస్తురాలివైనా నా భార్యవని గుర్తుంచుకో. నా భార్య మానాభిమానాలు విడిచి ప్రవర్తించడం నేను సహించను. నా మానాభిమానాలు కాపాడుకోవడం మీకంటే నాకు ఎక్కువ అవసరం. ఆ సంగతి నాకు తెలుసు. మగవాడితో మాట్లాడితే మానాభిమానాలు పోతాయని నాకు తెలియదు. అందులో భర్తకి చేసే ద్రోహం ఏం ఉందో నాకు తెలియదు. భర్తకి భార్య ఎంత విశ్వాసంతో ఉండాలో
భర్త భార్యకి అంత విశ్వాసంతో ఉండాలని పాపం మీకు తెలియకే కాబోలు. ఆ సుహాసిని దేవితో అలా తిరుగుతారు, పద్మావతితో అలా గంటల కొద్దీ బాతా కాని కొడతారు, సరళాదేవికి నోట్సులు ప్రిపేర్ చేసిస్తారు. ఆవిడ కటాక్ష వీక్షణాల కోసం నాకు తెలుసు, అపార్థాలు తీయడం, మాటలనడం. అయినా నేను మీలా అంత హీనంగా నీచంగా ఆలోచించను, వెటకారంగా అంటోంది సుశీల. నోర్మై, ప్రతిదానికి మగవాడితో వంత నీకు, రెచ్చిపోయాడు శేఖర్. చ, మీలాంటి మనుషులతో నాకు మాటలేమిటి? పైకి పెద్ద అభ్యుదయవాదుల్లా సంస్కారవంతుల్లా నటించడం, ఇంట్లో ఇది వరస. ఆడదాని అభ్యుదయం కాంక్షించేవారులా స్త్రీలు సమాన హక్కులు, ఆదర్శాలు, ఆశయాలు అంటూ పెద్ద కబుర్లు. ఏమిటేమిటో మాట్లాడి, డిగ్రీ ఉంది ఇంట్లో ఎందుకు కూర్చోవడం అని, ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టారు సంస్కారవంతుల్లా? ఆడది తనతో సమానంగా సంపాదిస్తే ఓర్చుకోలేని వారు, భార్య ఉద్యోగం చేస్తే చిన్నచూపు చూస్తుందని భ్రమపడేవారు, భార్య పరాయి మగవాడితో మాట్లాడితేనే సహించలేనివారు. ఈ ఉద్యోగం ఎందుకు చేయమన్నారు? ప్రతి మాటలో ప్రతి చేష్టలో విపరీతాతాలు తీస్తూ ఇల్లు నరకం చేస్తున్నారు. ఏం, నేను చదువుకున్న దానిని కొత్తగా తెలిసిందా? ప్రతి మాటకి చదువుకున్న దానివని ఎత్తి పొడవడం, ఉద్యోగస్తురాలివని హేళన చేయడం, ఏమిటిదంతా? అంతే, తనదాకా వస్తే గానీ తెలియదు కాబోలు. తనతో సరిసమానంగా ఉండడం ఏ మగవాడు సహించలేడు కాబోలు. తనదే పైచేయిగా ఉండాలనుకునే అంతహం ఎందుకో ఈ మగవాడికి. సుశీల గొంతు ఆవేశంతో వణికింది. చి, రోజు నేను ఈ నరకం ఇంకా భరించలేను, నాకెందుకు ఈ కష్టం? నిష్ఠూరం, హాయిగా ఇంటి పట్టునే కూర్చుంటాను. చాలీ చాలని జీతంతో బాధపడినప్పుడు కానీ నా విలువ మీకు తెలియదు. నేను రేపే ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను, దృఢంగా అంది సుశీల. చాలా దూరమే వచ్చిందన్నమాట వ్యవహారం, రామం నిట్టూరుస్తూ అన్నాడు అంతా విని లోపలి గదిలోకి వెళ్తూ. అలాగే చేయాలావిడ, అప్పటికి కానీ తెలిసిరాదు అతనికి. ఓ 2-3 నెలలు డబ్బు ఇబ్బంది పడితేనే కానీ ఆవిడ విలువ తెలియదు అతనికి. అయినా ఎప్పుడు పోతుంది మన దేశంలో ఈ స్త్రీ పురుషుల తేడాలు, హెచ్చుతగ్గులు, ఈ మగవారి జులుం, అధికారాలు ఎప్పటికి పోతాయో? ఎంత చదువుకున్నా స్త్రీ తనతో సమానంగా ఉండకుండా క్రిందనే ఉండాలనే ఈ మగవాడి అహం నుంచి ఎప్పటికి విముక్తి? ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అంది కమల. చాలే, అవకాశం వస్తే చాలు, లెక్చర్లు దంచుతావు. మగవాళ్ళ అన్యాయాల గురించి విసుక్కున్నాడు రామారావు. ఏవండి, భోజనాలు అయ్యాయా? ఓ రౌండు రమ్మి ఆడదామా? తీరుబాటుగా ఉంది వాళ్ళ, రేపు క్లాసులన్నీ ఇంచుమించు విరామమే, రండి ఓ గంట ఆడదాం అంటూ రాత్రి 8 గంటల వేళ వచ్చిన సుశీల శేఖర్లను చూసి కమల రామారావు విస్తుపోయారు. ఇద్దరు ఏం జరగనట్లే నవ్వుకుంటూ వచ్చిన ఆ దంపతుల్ని చూసి, వీళ్లేనా 2 గంటల క్రితం అంతలా తగులాడుకున్నారు అన్నట్టు మొహాలు చూసుకున్నారు. ఇద్దరూ అంతలా దెబ్బలాడుకుని అప్పుడే ఒకటెలా అయ్యారు. తామిద్దరూ మాటా మాట అనుకోవడంతో మొదలై చిలికి చిలికి గాలివానై ఆయన కేకలు వేయడం, తను ఏడవడం, ఆయన కాఫీ మానితే తను భోజనం మాని 2-3 రోజులు ఎడమొహం పెడమొహాలు, తరువాత కుర్చీలని గోడలని పిల్లల్ని మధ్యవర్తులుగా ఉంచి మాట్లాడడం, తరువాత చల్లబడడం. ఇంత గ్రంథం జరుగుతుంది. అలాంటిది వీళ్ళేమిటి, గంట క్రితం చచ్చేట్లు దెబ్బలాడుకుని మామూలుగా నవ్వుకుంటూ ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు? పేకాట ఆడుతున్నంతసేపు సుశీల శేఖర్లను పరిశీలనగా చూస్తున్న కమల రామారావుల సందేహమది. సందేహం సందేహంలాగే ఉండిపోయింది ఆ పూట. అయితే నిజంగానే మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారేమిటి? మర్నాడు ఆదివారం కూరల మార్కెట్కి వెళ్లే తోవలో సుశీలను అడిగింది కమల. అడిగాక గబుక్కున నాలుగు కరుచుకుంది పొరపాటు గ్రహించి. వాళ్ల దెబ్బలాట విన్నామని నొచ్చుకుంటుందేమో తొందరపడి అడిగానని బాధపడింది కమల. సుశీల ఆశ్చర్యంగా చూసింది అర్థం కానట్టు. ఎందుకు, నేను రాజీనామా చేయడమేమిటి, ఎవరు చెప్పారు? కమల సర్దుకుంటూ గాబరాగా అంది, అబ్బే నేనే అంటున్నాను, మీకు ఇంటి పని అటు కాలేజీ పని కష్టంగా లేదు, అందుకు పని మానేస్తారేమో అనుకున్నాను. ఏదో యథాలాపంగా అడిగినట్లు సర్ది చెప్పింది. అబ్బే నాకు ఇది అలవాటే, 4 ఏళ్ల నుంచి చేస్తున్నదేగా, ఇవాళ కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది? అయినా అంత కష్టపడే పని ఏముంది, ఆయన సగం పని సాయం చేస్తారు, మిగతా పనులకి మనిషి ఉండనే ఉంది. ఉద్యోగం మాని రోజంతా నేను చేసే పాటేముంది, డిగ్రీ ఉండి ఊరికే కూర్చోవడం ఎందుకు, ఏం వచ్చినా రావడమేగా. నిజమే, ఏదో అంది కానీ కమల లోపల చాలా ఆశ్చర్యపోయింది. నిన్న అంత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పిన మనిషి ఇవాళ ఇలా అంటుందేమిటి? అయినా వీళ్ళు చాలా గమ్మత్తు మనుషులు, లోపల ఎంత కొట్టుకు చేస్తున్నా పైకి ఎంతో అన్యోన్యత నటిస్తున్నారు అనుకోకుండా ఉండలేకపోయింది. మీరిద్దరూ తప్పక రావాలి సుమా,
ఇవాళ కాలేజీ ఫంక్షన్కి మంచి నాటకాలు, వివిధ వేషధారణలు ఉన్నాయి. మర్నాడుదయం సుశీల అంది కమలా వాళ్లతో. ఈ వేషధారణలు అవి ఎందుకు? అదే, రక్షణ నిధికి మా స్టాఫ్ అందరూ కలిసి నాటకాలు, వేషధారణలు ఏర్పాటు చేశాం అంటూ 2-5 రూపాయల టికెట్లు కొనిపించింది సుశీల. ఒక నాటకంలో మేమిద్దరం కూడా వేస్తున్నాం, తప్పక రావాలి సుమా, మళ్ళీ గట్టిగా చెప్పింది సుశీల. ఏం నాటకం? కుతూహలంగా అడిగింది కమల. అబ్బే, ఇప్పుడే చెప్పేస్తే ఎలా, సస్పెన్స్ చూస్తారుగా, నవ్వింది సుశీల. అంత సస్పెన్స్ ఏముందిలేండి, నిత్య జీవితంలో తటస్థపడే కదే, ఈవిడే రాసిందిలేండి ఆ నాటకం. అందులోనూ మేమిద్దరం భార్యాభర్తలమే. నిజ జీవితంలో మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి నాటకంలో వేస్తే సహజంగా ఉంటుందని అందరూ బలవంత పెట్టారు, శేఖర్ అన్నాడు. ఇంతకీ విషయమేమిటి? రామారావు అడిగాడు. ఏముంది, వివాహిత స్త్రీ ఉద్యోగం చేస్తే ఆమె ఎదుర్కొనే సమస్యలు, ఆమె ఇటు ఇల్లు అటు ఆఫీస్ పని సక్రమంగా చక్కబెట్టగలదా, ఆమెకి భర్త సహకారం ఉంటుందా, భర్త ఆమెని తనతో సమానంగా గౌరవించగలడా, అందువల్ల ఆమె సంసారంలో విపరీత పరిణామం వస్తే ఆమె అన్నీ తట్టుకుని ఎదుర్కొని నెగ్గుకు రాగలదా, మొదలైన అంశాల మీద నాటకం. ఆ నాటకంలో మా రిహార్సల్స్ చూసి చాలా సహజంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. పాపం, ఈ దెబ్బతో ఉద్యోగం చేసే ఆడవాళ్ల మొగుళ్ళందరికీ బుద్ధి తెప్పించి వాళ్ల తప్పుల్ని తెలుసుకునేటట్టు చెయ్యాలని మా ఆవిడ చాలా కష్టపడి రాసిందిలేండి ఘనంగా. ఎంతవరకు తేలుతుందో ఈవిడ యత్నం, వేళాకోళంగా అన్నాడు శేఖర్. బుద్ధి తెచ్చుకోవడం ఎలా ఉన్నా కనీసం వాళ్ల తప్పుల్ని వాళ్ళు గ్రహిస్తే అంతే చాలు, నా ఆశయం నెరవేరినట్లే. వస్తారుగా తప్పకుండా, సుశీల ఇంకోసారి హెచ్చరించింది. ఇద్దరూ వెళ్ళిపోయాక ఏదో అర్థమైనట్లు మొహాలు చూసుకున్నారు కమల, రామారావులు. ఆ మిగిలిన సందేహం కాస్త రాత్రి నాటకం చూశాక తీరిపోయింది. రామారావు గర్వంగా, చూసావా, నే చెప్పలా వాళ్ళు ఎలాగైనా ఆదర్శ దంపతులని, ఇప్పుడైనా ఒప్పుకుంటావా తోవలో అన్నాడు కమలతో. కమల కళ్ళల్లో కాస్త ఆశాభంగం కనిపించినా తేలిగ్గా నవ్వేసి ఊరుకుంది. ఈ కథ 1967 రచించబడింది. కానీ ఆ రోజుల్లోనే రచయిత్రి గారు ఎంత కొత్త ఆలోచనలతో ఎంత నూతన వరవడతో రచించారో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.